ఈ తెలంగాణ మధ్య జల వివాదం మరింతగా ముదురుతుంది. ఏపీ ప్రభుత్వం కృష్ణా నదిపై అక్రమంగా ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతుందని ఆరోపిస్తున్న తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం నాగార్జున సాగర్ పులిచింతల ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేయాలని నిర్ణయించింది. పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేసి మరీ విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించింది. అయితే దీనిపై ఏపీ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వ తీరుపై కేఆర్ ఎంపీకి ఫిర్యాదు చేసింది. తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి ఆపేలా చూడాలని కోరింది. అయితే తెలంగాణ సర్కార్ మాత్రం ఏపీ వాదనను పట్టించుకోబోమని స్పష్టం చేసింది. తాజాగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు దగ్గర తెలంగాణ జెన్కో అధికారులు విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన ఏపీ అధికారులను తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. రెడ్ బ్యాంక్ జెన్కో ఎస్ఈ గంగరాజుకు వినతి పత్రం అందించేందుకు తెలంగాణ జెన్కో అధికారులు నిరాకరించారు. ఇక సాగర్ డ్యాం వద్ద ఏపీ ప్రభుత్వం సైతం పోలీసులను భారీగా మోహరించింది. ప్రాజెక్టుకు ఇరువైపులా ఏపీ తెలంగాణ పోలీసులు మోహరింపుతో సాగర్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం నల్గొండ నుంచి మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. విజయభాస్కర్. మధు, నాగార్జున సాగర్ ఇటు పులిచింతల రెండు చోట్ల ఉద్రిక్తత కొనసాగుతుంది. ఏపీ అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించిన నేపథ్యంలో దీని అభ్యంతరం వ్యక్తం చేసి ఇప్పటికే కృష్ణా రివర్ బోర్డుకు ఫిర్యాదు చేసింది. తమ విజ్ఞప్తిపై తెలంగాణ సర్కార్ స్పందించాలని ఏపీ ప్రభుత్వం నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. కానీ తమ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి న్యాయమైన వాటాను మాత్రమే వాడుకుంటున్నామంటూ తెలంగాణ రాష్ట్రం తేల్చి చెప్తూ విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. వరుసగా మంగళవారం, బుధవారం, గురువారం మూడో రోజు కూడా విద్యుత్ ఉత్పత్తి అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే రెండు మూడు రోజులుగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇటు ఏపీ నుంచి నేతలు వచ్చి అక్కడ ధర్నా కానీ లేదంటే ఒక ముట్టడి, సాగర్ డ్యాం ముట్టడి చేసే అవకాశం కూడా ఉంటున్న నేపథ్యంలోనే భారీ బందోబస్తు ఏర్పాటు కూడా చేశారు. కొద్దిసేపటి క్రితం ఈ ఎవరైతే నాగార్జున సాగర్ సంబంధించిన అధికారులు, ఏపీ డ్యాం సంబంధించిన అధికారులు ఉంటారో, జెన్కోకు సంబంధించిన అధికారులు ఉంటారో, ఆ అధికారులను కలిసేందుకు ఏపీ నుంచి రైట్ బ్యాంక్ నాగార్జున సాగర్ కుడి కాలువకు సంబంధించిన అధికారులు నాగార్జున సాగర్ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేశారు. వీరిని సరిహద్దు వద్దే అడ్డుకున్నారు పోలీసులు. అడ్డుకొని వారికి అనుమతి లేదంటూ వెనక్కి పంపించారు. మరోవైపు రైట్ బ్యాంక్ అధికారులు వినతి పత్రాన్ని కూడా తీసుకునేందుకు తెలంగాణ జెన్కో అధికారులు నిరాకరించడంతో వారు తిరిగి వెనక్కి వెళ్ళిపోయారు. అది ఇటు పోలీసు అధికారులతో కలిసి శాఖ అధికారులు, విద్యుత్ అధికారులు వీరందరూ కూడా ఇక్కడికి రావడానికి నాగార్జున సాగర్ దగ్గరికి వచ్చారు. కానీ వినతి పత్రం ఇచ్చే అవకాశం, వినతి పత్రం తీసుకోవడానికి తెలంగాణ అధికారులు సిద్ధంగా లేకపోవడంతో తిరిగి వెనక్కి వెళ్లారు. మరోవైపు నాగార్జున సాగర్ వైపు ఏపీ పోలీసులు భారీగా తరలి వచ్చారు. అయితే వారందరూ కూడా డ్యాం వైపు వచ్చే అవకాశం ఉందని మొదట సమాచారం అందినప్పటికీ కూడా వీరు అంతా తిరిగి మళ్ళీ ఆ సంబంధిత పోలీస్ స్టేషన్ వరకే పరిమితం అయ్యారు. పులిచింతలకు కూడా ఇదే పద్ధతిలో ఇరిగేషన్ సంబంధించిన అధికారులు, జెన్కోకు సంబంధించిన అధికారులు ఆ డ్యాం దగ్గరికి వచ్చారు. సంబంధిత తెలంగాణ అధికారులకు వినతి పత్రం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే ఇరు, అంటే ఇటు తెలంగాణ, ఏపీ జెన్కో అధికారులు భారీ భద్రత మధ్య సమావేశమయ్యారు. ఇక్కడ ఏపీ అధికారులు ఇచ్చిన వినతి పత్రాన్ని అధికారులు తీసుకోవడంతో పాటు ఈ ఇచ్చిన వినతి పత్రాన్ని తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తామని, రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు వచ్చేంత వరకు విద్యుత్ ఉత్పత్తి మాత్రం నిలిపివేయలేదని పులిచింతలకు సంబంధించిన జెన్కో అధికారులు ఏపీ అధికారులకు స్పష్టం చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే ఏపీ లేవనెత్తిన అభ్యంతరాలపై తెలంగాణ సంబంధించి ఎలాంటి సానుకూలమైన స్పందన లేదు. దానికి సంబంధించి పరిశీలిస్తామని కూడా హామీ అయితే లేదు. వరుసగా మంగళవారం, బుధవారం, గురువారం వరుసగా మూడు రోజుల నుంచి అయితే విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. ఈ నాగార్జున సాగర్ లో మాత్రం వినతి పత్రం తీసుకోలేదు. అధికారులు తిరిగి వెళ్ళిపోయారు. సరిహద్దు వద్ద ఇరిగేషన్ అధికారులతో పాటుగా ఇటు జెన్కో అధికారులు, జిల్లా ఎస్పీ కూడా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మధు, విజయభాస్కర్. ఏపీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంపై కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. దీనిపైన అప్డేట్ ఏంటి? అంటే మొదటి నుంచి కూడా ఏపీ ఏదైతే అభ్యంతరం వ్యక్తం చేస్తుందంటే విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలి, మీరు అంటే రైతాంగ ఏపీ రైతుల
సమస్యలు పరిష్కరించాలని ఏపీ చెప్తున్నప్పటికీ కూడా తెలంగాణ సర్కారు మాత్రం కేవలం న్యాయమైన వాటా, తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన న్యాయమైన వాటా ప్రకారం మాత్రమే విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని అని తేల్చి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఉద్రిక్తతలు 3 రోజుల నుంచి కూడా కొంత ఉద్రిక్తతలు నెలకొన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కొంత గ్యాప్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇటువంటి గ్యాప్ రాకుండా ఉండేందుకు అంటే ఎక్కడైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరోపణలు ఎదుర్కొంటుందో ఆరోపణలకు సంబంధించి మరొకసారి అంటే ఏ లెవెల్లో వాడుకుంటున్నారు, ఏ నీటి మట్టం వద్ద విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది, తెలంగాణ రాష్ట్రానికి విభజన సమయంలో ఇచ్చిన హామీలు, విభజన సమయంలో జరిగిన అలొకేషన్ సంబంధించి టోటల్ డీటెయిల్స్ తో కృష్ణా రివర్ బోర్డు అథారిటీకి లెటర్ రాయాలని కూడా నిర్ణయించినట్టుగా తెలుసు. ఈ మేరకు లెటర్ రాసే అవకాశం కూడా ఉంది. లెటర్ రాస్తే అందులో స్పష్టంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాటా ఎంత ఉంది, ఎంత ఏ వాటర్ లెవెల్లో విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది అనే అంశానికి సంబంధించి రివర్ బోర్డుకు కూడా లెటర్ రాసిన కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఏపీ విభజన సమస్యలు, విభజన సంబంధించిన అంశాలు ఉల్లంఘించిందని ఏపీ ఆరోపించిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం నుంచి ఈ లెటర్ రాయడం వల్ల కొంత క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఏపీ తెలంగాణ మధ్య జల వివాదం మరింత ముదురుతుంది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం గుంటూరు నుంచి మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, మరొకసారి ఏదైతే గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఎప్పుడైతే జల వివాదం ఏర్పడి రాష్ట్ర అధికారులు పరస్పర దాడులకు దిగారో అలాంటి వాతావరణం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అయితే ప్రస్తుతం ఇప్పుడు వరకు కూడా అలాంటి వాతావరణం అయితే లేదు. కానీ ప్రస్తుతం గత 2-3 రోజుల నుంచి తెలంగాణ ప్రభుత్వం ఏదైతే విద్యుత్ ఉత్పత్తి చేపడుతుంది డ్యాముల్లో, ఇద్దరు ఆధ్వర్యంలో ఉన్న డ్యాముల్లో తెలంగాణ ప్రభుత్వం కృష్ణా రివర్ బోర్డు అనుమతి లేకుండా విద్యుత్ ఉత్పత్తి చేపడుతుందంటూ కూడా ప్రధానంగా ఏపీ ప్రభుత్వం ఆరోపిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం మాత్రం మాకు ఇచ్చినటువంటి వాటాను మా హక్కుల్లోనే మేము విద్యుత్ ఉత్పత్తి చేపడుతున్నామంటూ కూడా వారు చెప్పడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా కృష్ణా రివర్ బోర్డు పర్మిషన్ తీసుకోలేదు. కృష్ణా రివర్ బోర్డు పర్మిషన్ తీసుకొని పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఇవ్వాలి. తెలంగాణ కేటాయించినటువంటి 299 టీఎంసీలో వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ ఇప్పుడు ఏదైతే విద్యుత్ ఉత్పత్తి చేపడుతుందో ఆ వాటర్ను కిందకు వదులుతున్న పరిస్థితి అయితే ఉంది. అది వృధాగా సముద్రంలోకి వెళ్తుంది. ఒకవేళ తర్వాత అదనపు జలాలు వచ్చిన జలాల్లో, కృష్ణానదికి వచ్చే జలాల్లో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఏదైతే తెలంగాణ వాడుతున్నటువంటి వాటర్ ఏవైతే ఉన్నాయో విద్యుత్ ఉత్పత్తికి వాటిని మినహాయించి మిగిలిన ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని కృష్ణా రివర్ బోర్డుకి ఏపీ ప్రభుత్వం వినతి పత్రం పంపించింది. మరోవైపు దీన్ని వెంటనే ఆపాలంటూ కూడా తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఒక లేఖ అయితే ఇవ్వడం జరిగింది. అయితే కృష్ణా రివర్ బోర్డు మీద మాత్రం ప్రస్తుతానికి అదే 2 ప్రాజెక్టులు, గుంటూరు జిల్లా పరిధిలో ఉన్నటువంటి గుంటూరు నల్గొండ మధ్యలో ఉన్నటువంటి నాగార్జున సాగర్, అదేవిధంగా పులిచింతల ప్రాజెక్టు వద్ద 2 రాష్ట్రాలకు సంబంధించిన పోలీసులు పెద్ద ఎత్తున అయితే మోహరించారు. తెలంగాణ పూర్తిగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు మొత్తం కూడా నల్గొండ పరిధిలో ఉంటుంది, తెలంగాణ పరిధిలో ఉంటుంది. ఇటు పులిచింతల ప్రాజెక్టు మాత్రం పూర్తిగా దానికి సంబంధించిన మెయింటెనెన్స్ కానీ ప్రాజెక్టు కానీ మొత్తం ఏపీ పరిధిలో ఉంటుంది. అయితే పవర్ స్టేషన్ ఏదైతే ఉందో ఆ పవర్ స్టేషన్ ఒకటి మాత్రం తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. అయితే కృష్ణా రివర్ బోర్డు ఆదేశాల మేరకు ఇందులో దాదాపు ఇప్పుడు ప్రస్తుతం 18.7 టీఎంసీల వాటర్ ఉన్నాయి. ఈ టీఎంసీల వాటర్ని తెలంగాణ ప్రభుత్వం వినియోగిస్తుంది. ఈ వినియోగించిన ఎడలా మరొకవైపు ప్రకాశం బ్యారేజ్లో మరొక 3 టీఎంసీల నీరు ఉంది. ఇదంతా కూడా వృధాగా సముద్రంలో కలిసిపోయే అవకాశం ఉంది. ఇక్కడ ఇంకా మేము రైతన్నలు పంట పొలాలు పైరేసే టైం రాలేదు కాబట్టి ఇది వృధాగా సముద్రంలో కలిసిపోతే అవకాశం ఉంది. కాబట్టి సామరస్యంగా పరిష్కరించిన విధంగా ప్రస్తుతం ఈ విద్యుత్ ఉత్పత్తిని ఆపాలని కూడా ఏపీ ప్రభుత్వం ప్రధానంగా తమ వాయిస్ వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే పెద్ద ఎత్తున 2 ప్రాజెక్టుల దగ్గరికి ఏఆర్ సివిల్ గ్రేహం ఇవ్వగలరు. గతంలో ఏవైతే చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఏవైతే వివాదాలు జరిగి ఒకళ్ళొకళ్ళు ప్రత్యక్ష దాడులు చేసుకున్నారో ఆ దాడులు జరగకుండా ముందే కట్టడిగా కూడా 2 రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున పోలీసులు, గ్రేహౌన్స్, ఏఆర్, విజిలెన్స్ అన్ని వింగులకు సంబంధించిన పోలీసులు కూడా పెద్ద ఎత్తున అక్కడ చేరుకున్నారు. ఓకే రైట్, థ్యాంక్ యూ రాజేష్. తెలంగాణ జన్కో ఎస్సీ దేశీయ నాయకుకు
పులిచింతల ప్రాజెక్టు ఎస్సీ రమేష్ బాబు వినతి పత్రం అందజేశారు. తక్షణమే విద్యుత్ ఉత్పత్తిని నిలుపుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. పులిచింతల ప్రాజెక్టు నీటి నిల్వ కోసం రిజర్వాయర్ను కట్టారని, వ్యవసాయ అవసరాల మేరకే విద్యుత్ ఉత్పత్తి చేపట్టాలని రమేష్ బాబు కోరారు. పులిచింతల ప్రాజెక్టు విద్యుత్ ఉత్పత్తి కోసం కట్టింది కాదన్నారు. కృష్ణా డెల్టా రైతుల నీటి అవసరాల కోసం 45 టీఎంసీల కెపాసిటీతో పులిచింతల నిర్మాణం జరిగిందన్నారు. పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుతం 20 టీఎంసీల నీరు ఉందని రమేష్ బాబు వెల్లడించారు. గుంటూరు జిల్లా ఎస్పీ మూర్తి, మా జిల్లా ఎస్పీ గారైనటువంటి విశాల్ గున్నయ్య గారి ఆదేశాల మేరకు, అంటే వారికి గవర్నమెంట్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు, ఇక్కడ ఏదైతే పులిచింతల ప్రాజెక్టులో వాటర్ సంబంధించి డిస్ప్యూట్ వచ్చిందో తెలంగాణ స్టేట్కి, మన స్టేట్కి, దానికి సంబంధించి ఇక్కడ ఉండే ఎస్సీ గారు తెలంగాణ స్టేట్ వాళ్ళు ఏదైతే అతిక్రమించారో ప్రోటోకాల్ని, దాన్ని వాళ్ళు గుర్తు చేస్తూ రిప్రజెంటేషన్ ఇస్తారు. సో ఎస్సీ గారికి మీరు రక్షణగా ఉండండి అని చెప్పి మమ్మల్ని పంపడం జరిగింది. దాని మీద మేము నేను మా సత్యనపల్లి డిఎస్పీ గారు, అలాగే సత్యనపల్లి ఓఎల్సీ గారు, కొంతమంది ఇన్స్పెక్టర్ ఆఫీసర్లు కూడా రావడం జరిగింది. ఎస్సీ గారికి ప్రొటెక్షన్గా అటు పక్కన వెళ్ళి వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి, పవర్ జనరేషన్ వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఎస్సీ గారితో పాటు మా డిఎస్పీ గారు. అన్నట్టుగా 4000 క్యూసెక్లు వాడుకున్నారండి. అంటే మామూలుగా 11600 నుంచి ఒక టీఎంసీ, అప్రాక్సిమేట్గా 0.4 టీఎంసీ, 0.5 టీఎంసీ వెళ్ళిందండి. ఇప్పుడు 2 యూనిట్లు రన్ అవుతున్నాయి. 2 యూనిట్లు అయితే 0.4, రోజుకి 4000 అంటే దాదాపు 0.4 టీఎంసీ దాకా వాడుకున్నట్టు జరుగుతుందండి. ఇది మనకి నిజంగా ఆయకట్లు అవసరం అయితే కింద వాడుకునే వాళ్ళం మనం, కానీ ఈరోజు అక్కడ సర్ఫస్ చేసే పరిస్థితి వచ్చింది. 12 టీఎంసీ ఆల్రెడీ 12 అడుగు నీళ్ళు ఉన్నాయి బ్యారేజ్ మీద, ఏం మాత్రం నీళ్లు పంపించినా కూడా వృధాగా సముద్రంలో పోతాయండి. అది పోకుండా అరికట్టాలంటే మన పవర్ జనరేషన్ ఆపితేనే మనం పర్పస్ సర్వ్ అవుతుంది. అదే వాడికి తెలియపరచాలి సార్. మరి వాళ్ళు ఎస్సీ గారు ఏం చెప్పారంటే, వాళ్ళు మేనేజ్మెంట్ నుంచి ఆర్డర్స్ వచ్చినాయి కాబట్టి మేము పవర్ జనరేషన్ స్టార్ట్ చేసాము. అగైన్ మన విషయం మాత్రం వాళ్ళ మేనేజ్మెంట్కి తెలియపరిచి ఏ విషయం తెలియపరుస్తున్నారండి. ఇది మన ప్రభుత్వానికి కూడా ఈ విషయం